मटन बिर्यानी 60 రూపాయలకే వచ్చేది ఇప్పుడు 150 అయ్యింది చికెన్ బిర్యానీ 50 లోపే ఉండేది ఇప్పుడు 100 అయ్యింది ఈ రేట్లు ఎక్కడవనేగా మీ సందేహం పార్లమెంట్ క్యాంటీన్ ధరలు సబ్సిడీ ఎత్తివేయాలని నిర్ణయంతో రేట్లు అమాంతం పెరిగాయి రాయితీలను ఎత్తివేయడంతో లోక్సభ సెక్రటరీట్కు క్యాంటీన్ మూలంగట ఏడాదికి దాదాపు 8 కోట్ల ఆదా అవుతోందని అంచనా సబ్సిడీ ఎత్తివేయడంతో పార్లమెంట్ క్యాంటీన్లో ఫుడ్ రేట్లు పెరిగాయి. రైతే ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూ సిద్ధం చేశారు. ఈ మేరకు పార్లమెంట్ అధికారులు కొత్త మెనూ విడుదల చేశారు. ఈ పెరిగిన ధరలు సమావేశాల నాటి నుంచి అమల్లోకి వస్తాయి. రైతే ఎత్తివేయడంతో ధరలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు. చికెన్ బిర్యానీ 100 రూపాయలు టూ మచ్ అని అభిప్రాయపడుతున్నారు. ఇందులో సెపరేట్ గా హైదరాబాద్ బిర్యానీ ఎంతనేది తెలియదు. మటన్ బిర్యానీ మాత్రం 150 ఫిక్స్ చేశారు. గతంలో ఈ బిర్యానీ రాయితీతో 65 రూపాయలకే వచ్చేది. ఇక నాన్ వెజ్ బఫే కొత్త ధర 700 గా ఉంది. మెనూలో అత్యధిక ధర ఉన్నది ఈ పదార్థానికే. అతి తక్కువ ధర అంటే చపాతీనే. ఒక చపాతీ 3 రూపాయలు. కొత్త ధరల ప్రకారం శాఖాహార భోజనానికి 100 రూపాయలు. ఆలు బొండా ఒకటి 10 రూపాయలు. సాంబార్ ఇడ్లీ 25 రూపాయలు. కేసర్ బాత్ 30 రూపాయలు. మసాలా దోశ 50 రూపీస్. సాదా దోశ 30 రూపాయలు. లెమన్ రైస్ 30. టొమాటో బాత్ 50. బ్రెడ్ పకోడీ 10 రూపాయలు. చికెన్ బిర్యానీ 100. చికెన్ కర్రీ 75. చికెన్ ఫ్రై 100. ఇకపోతే మటన్ బిర్యానీ 150 కాగా మటన్ కర్రీ 125 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఎగ్ కర్రీ 30 రూపీస్. డబుల్ ఎగ్ ఆమ్లెట్ 25 రూపాయలు చేశారు. పనీర్ కడాయి 60కి పెంచారు. పెరుగు 10 రూపాయలు. చపాతీ ఒకటి 3 రూపాయలు. క్యాంటీన్ లో ఇదే చీప్ ఐటమ్. రాయితీలను ఎత్తివేయడంతో లోక్సభ సెక్రటేరియట్ కు ఏడాదికి దాదాపు 8 కోట్లు ఆదా అవుతుంది. ఈ క్యాంటీన్ లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి.